నాలుగు రకాల ఇయర్ఫోన్స్ ఉంచడం జరిగింది. ఒకటి వచ్చి ఇది ఓవర్ హెడ్ హెడ్ఫోన్స్ అనమాట. ఇవి మోటరోలా పల్స్ ఎస్కేప్ మోడల్ వస్తుంది. ఆ తర్వాత ఇవి బోట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. వీటి గురించి నేను 2-3 సార్లు చెప్పున్నాను ఆల్రెడీ. అండ్ ఇది వచ్చి నెక్ బ్యాండ్ ట్యాగ్ ఇన్ఫెర్నో 2.0 నెక్ బ్యాండ్. ఇది ఎక్సలెంట్, నా ఫేవరెట్ వన్ కూడా. కాకపోతే ఇప్పుడు ఇది 4.1 కాబట్టి ఇంకా తీసుకునేటి 5.0లో ఉండాలి, లేకుంటే అంతకంటే అప్గ్రేడ్ మోడల్లో ఉండాలి అని చెప్పి నేను కొంచెం ఇది మళ్ళీ తీసుకోకుండా ఈ టీడబ్ల్యూఎస్ ఇది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైడ్ ఇయర్ ఫోన్స్లో రియల్మీ బడ్స్ అనమాట. ఇవి రియల్మీ బడ్స్ 2 ఇది. సో ఇట్లాగా. కానీ నేను ఇయర్ ఫోన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఎప్పుడు కూడా కేవలం బాస్ ఒక్కటే ఉంటే సరిపోదు, నాకు సౌండ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, హైస్ కానీ మిడ్స్ కానీ. సో అన్నీ కూడా నేను కొంచెం కంపేర్ చేసుకొని తీసుకుంటాను. నేను కొంచెం ప్రీమియం లెవెల్లో ఇది నేను చాలా ఇష్టపడి తీసుకున్న మోడల్ ఇది. కాకపోతే ఇది బ్రేక్ అయిపోయింది, అందువల్ల దీన్ని ఇప్పుడు యూజ్ చేయటం లేదు. అఫ్కోర్స్ దీంట్లో ఉండే ఫీచర్స్ పరంగా వెళ్తే, ఫస్ట్ థింగ్ మనం ఈ ఫీచర్స్ తెలుసుకోవడం ద్వారా తర్వాత ఎటువంటి ఇయర్ ఫోన్స్ని మనం మన బడ్జెట్లో తీసుకోవాలన్న క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చి ఇక్కడ మీకు అప్ టు 10 అవర్స్ ప్లే టైమ్, ఇది నార్మల్లే. సో రిచ్ హెచ్డి సౌండ్, ఇవన్నీ కూడా ఏవో చెప్తుంటారు. సో దీన్ని కొంచెం పక్కన పెడదాం, ఇవన్నీ నాకు అనవసరం. మెయిన్ థింగ్ స్పెసిఫికేషన్స్ చూడండి. బ్లూటూత్ 4.1 టెక్నాలజీ అని ఉంది. ఇప్పుడు తీసుకునే బ్లూటూత్ మాత్రం 5.0, అంతకంటే ఎక్కువ ఉండేలా తీసుకోండి. 4.1లో కూడా మీకు మంచి మంచి హెడ్ఫోన్స్ ఉన్నాయి, లైక్ జాబ్రా వస్తుంది. జాబ్రా ఎలైట్ మీకు 3000కే వచ్చేస్తుంది ఈ మధ్య, చాలా బాగుంటుంది అది టీడబ్ల్యూఎస్ బడ్స్. సో అట్లాంటివి 4.1 అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. లైక్ ఇది ట్యాగ్ ఇన్ఫర్నో అని చెప్పి ఇది కూడా ఉంది, ట్యాగ్ ఇన్ఫర్నో 2.0 మోడల్. ఇది కూడా ఎక్సలెంట్. ఇది వచ్చి IPX7 రేటింగ్తో వస్తుంది. మీరు దీన్ని వర్షంలోకి కూడా క్యారీ చేయవచ్చు అనమాట. సో అంత పర్ఫెక్ట్ ఐటమ్ ఇది. అండ్ దెన్ తర్వాత ఇక్కడ 40mm డైనమిక్ డ్రైవర్స్ అని చెప్పి ఉంది. సో అఫ్కోర్స్ ఇది 6000 రూపీస్ మోడల్, నేను తీసుకుంది కూడా 2000, అంతకంటే తక్కువలోనే దీన్ని తీసుకున్నాను. కానీ దీన్ని రిలీజ్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చి, సో ఇక్కడ మెన్షన్ చేస్తుంటుంది, 6500 రూపీస్ ఇది. సో దీన్ని నేను 2000 అలా తీసుకోవడం జరిగిందనమాట. కానీ ఇందులో 40mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. మీకు 10000, ఐ మీన్ సో 6000, 10000 అలా అమౌంట్ పెట్టేటప్పుడు మీకు 40mm డ్రైవర్సు సో ఇలా వస్తాయి. కానీ మీరు ఒక 1000, 2000 లోపల తీసుకున్నప్పుడు మీకు 10, 11, 12, సో అంతకంటే మీకు ఎక్కువ డ్రైవర్స్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది వచ్చి మీకు 11.2mm డ్రైవర్స్ వస్తుంది. ఇది 11.2mm డ్రైవర్స్. ఇది వచ్చి మీకు 10mm డ్రైవర్స్ వస్తుంది. సెకండ్, ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేశాడా? ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇదంతా యాక్యురేట్గా కనపడటం లేదు, 10mm డైనమిక్ డ్రైవర్ అని చెప్పింది కదా. సో ఇది 10mm డైనమిక్ డ్రైవర్ అనమాట. ఆ తర్వాత ఆ విధంగా మనము 11mm, 12mm, 10mm, సో ఈ విధంగా మినిమం డ్రైవర్స్ ఉండేలాగా మనం గనక ఇయర్ ఫోన్స్ తీసుకుంటే కొంచెం మంచి క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఆ తర్వాత చాలామంది అడుగుతారు ఇంపిడెన్స్, తర్వాత స్పీకర్ సెన్సిటివిటీ, వీటి గురించి చెప్పమని చెప్పి. సో ఇక్కడ ఇంపిడెన్స్ వచ్చి 32 ఓమ్స్ అని ఉంది. 32 ఓమ్ అనేది పర్ఫెక్ట్ అండి, అందులో నో డౌట్. కాకపోతే చాలామంది ఏమంటారంటే ఎక్కువ ఓమ్స్ ఉంటే మీకు బాగా ఉంటుందా అన్న ఆలోచనలో ఉంటారు. కాదు, ఎంత తక్కువ ఓమ్స్ కనుక మీకు ఇంపిడెన్స్ కనిపిస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 ఓమ్స్ అలా ఉందనుకుందాం. 16 ఓమ్స్ అనేది ఏంటంటే లో పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, హై క్వాలిటీ సౌండ్ ఇస్తుంది. సో ఆ విధంగా 32 ఓమ్స్, ఇది కూడా అంతేను, 32 ఓమ్స్ వరకు మీకు ప్రీమియం లెవెల్ హెడ్ఫోన్స్ వరకు మొత్తం మీకు 32 ఓమ్స్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇది వచ్చి 20 హెడ్జెస్ నుంచి 20 కిలో, అంటే 20,000 హెడ్జెస్ అనమాట, 20 కిలో హెడ్జ్ అంటే. సో ఈ రేంజ్ ఉన్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాము. దీంట్లో కూడా మీరు చూడండి, ఇంపిడెన్స్ 32 ఓమ్సే ఉంది. స్పీకర్ ఫ్రీక్వెన్సీ వచ్చి 20 నుంచి 20,000 హెడ్జెస్, అంటే 20 కిలో హెడ్జెస్ వరకు ఉంది. తర్వాత స్పీకర్ సెన్సిటివిటీ వచ్చి 108 డెసిబుల్స్ ఉంది. ఇక్కడ డీబీ అంటే డెసిబుల్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు స్పీకర్ సెన్సిటివిటీ ఇచ్చాడా, ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇది కొంచెం తక్కువగా ఉంటుంది, 80-90 నుంచి 100 లోపల ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక దీని కిందకు వస్తే ఇది 103 డీబీ ఉంటుంది. సో మీకు పర్ఫెక్ట్ క్వాలిటీలో కావాలి అంటే ఇవన్నీ కూడా మీరు మేజర్గా తీసుకోవాలి. మినిమం 9, 10, 11, 12mm డ్రైవర్స్ ఉండేలాగా 2000 రూపీస్ లోపల.
సో ఆ విధంగా తీసుకోవడం మంచిది. ఆ తర్వాత ఇంపిడెన్స్ వచ్చి 32 ఓమ్స్ ఉండడం కరెక్ట్. అండ్ తర్వాత ఈ సెన్సిటివిటీ చెప్పాను కదా, స్పీకర్ సెన్సిటివిటీ వచ్చి డెసిబుల్స్లో మెన్షన్ చేస్తారు, 90 అబవ్ ఉండేలాగానే 110 బిలో ఉండేలాగానే తీసుకోండి మ్యాక్సిమం. ఇంకా వైడ్ హెడ్సెట్స్ కిందకు వస్తే మ్యాక్సిమం 1000 రూపీస్ లోపలే, ఇంకా చెప్పాలంటే 500 లేదా 800 మార్జిన్ పెట్టుకొని ఇయర్ఫోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ ప్రతి బడ్జెట్ కేటగిరీలోనూ ఇయర్ఫోన్స్ అనేటివి ఉన్నాయి. మీకు 200 రూపీస్లోనే పీట్రాన్ అనే మోడల్ ఉంది. సో 300 అలా అమౌంట్ పెట్టుకునేటప్పుడు ఎంఐలో కానీ రియల్మీలో కానీ బోట్లో కానీ మీకు మంచి మంచి హెడ్సెట్స్ అక్కడ ఆ బడ్జెట్లో ఉన్నాయి. ఇక 500 ఆ రేంజ్లో మీకు రియల్మీ బడ్స్ కానీ రియల్మీ బడ్స్ 2 కానీ సో ఇటువంటివి ఉన్నాయి. ఇది వచ్చి రియల్మీ బడ్స్ 2. ఇది దీని మీద ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్లీ, ఇప్పుడు నేను ఎత్తుతున్నాను కదా సచ్చి నాకు కనపడ జావదు, ఓకే 799 ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా ఇది 550 అలా మీరు గెట్ చేసేయచ్చు. సో అలా తీసుకోవచ్చు. ఇంకొంచెం అమౌంట్ పెట్టుకునేటప్పుడు 800 రూపీస్లో ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం మైక్ మనకు అవసరం లేదు, ఓన్లీ సాంగ్స్ వినడానికి చాలు అనుకునే వాళ్ళు సెన్హీజర్ CX180ని తీసుకోవచ్చు. ఈ రియల్మీ బడ్స్ 2 కిందకు వచ్చినప్పుడు మీకు 11.2 mm డ్రైవర్స్ వస్తాయి, తర్వాత మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ వల్ల మీకు సాంగ్స్ ప్లే అవ్వడం పాజ్ అవ్వడం ఇలాంటివి ఉండదు. కాకపోతే ప్రీమియం వైర్ వస్తుంది, చాలా ప్రీమియంగా ఉంటుంది దీని క్వాలిటీ. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, దీని డిజైన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు స్ట్రాప్ ఒకటి ఇస్తాడు, దీన్ని కేబుల్ ఆర్గనైజర్గా దీన్ని చెప్తుంటారు, ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. సో మీరు అండ్ హ్యాండీ ట్యాంగిల్ ఫ్రీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు ఒక 500-600 రూపీస్ లోపల మీ బడ్జెట్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. లేదా మీరు ఒక 800 అలా పెట్టుకునే పని అయితే మైక్ లేకుండా మీకు ఓకే అనుకుంటే CX180 ఉంటుంది సెన్హీజర్లో, దాన్ని తీసుకోవచ్చు. లేదా ఎంఐ డ్యూయల్ డ్రైవర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ ఒక 1000 రూపీస్ అబవ్ ఆలోచించే వాళ్ళు మాత్రం ఇన్ ఇయర్ మానిటర్స్ని ఒక లుక్ అయితే వేయండి. ఇన్ ఇయర్ మానిటర్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది, ఒకవేళ వైర్ కనుక మీకు డ్యామేజ్ అయితే వైర్నే మీరు రీప్లేస్ చేయగలరు. సో ఆ విధంగా మీకు ఇన్ ఇయర్ మానిటర్ హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం అన్ని రకాల ఫీచర్స్ మీకు ఆ ఇన్ ఇయర్ మానిటర్స్లో దొరుకుతాయి. ఇన్ ఇయర్ మానిటర్ అంటే ఏదో కాదండి, అది కూడా ఇయర్ ఫోన్సే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ మోడల్స్గా ఉంటాయి. KZ ZSN KZ ZXT ZXT X ZXT ప్రో కానీ తర్వాత ఇట్లాంటి చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ KZ చాలా ఉన్నాయి, కానీ నా దగ్గర వచ్చి KZ ZXT X ఉంది. సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ అనేటివి మస్ట్ హ్యావ్ యాక్సెసరీస్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని మనము ఖర్చు పెట్టే అమౌంట్కి పర్ఫెక్ట్ ఇయర్ ఫోన్స్ అనేటివి మనం గెట్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరుగా ఉంటుంది. అందుకనే ఈ విధంగా నేను కొంచెము కంపేర్ చేసి మరీ చెప్పడం జరిగింది. ఇది మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నా ఇయర్ ఫోన్స్ నేను ఎప్పుడు కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఈవెన్ ఇన్ ఇయర్ మానిటర్స్ టు. ఇన్ ఇయర్ మానిటర్స్ అంటే మీకు అందులో డిటాచబుల్ వైర్ వస్తుంది, అండ్ విత్ మైక్ వితౌట్ మైక్ అని చెప్పి ఉంటాయి, అవి తీసుకునేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఎంచుకొని మరి తీసుకోవాలి, లేకుంటే వితౌట్ మైక్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇన్ ఇయర్ మానిటర్స్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే ఇన్ ఇయర్ మానిటర్స్లో మీకు మ్యాక్సిమం ప్రీమియం లెవెల్లో ఉండే అన్ని రకాల ఫీచర్స్ మీకు ఇన్ ఇయర్ మానిటర్స్లో వస్తాయి. ఇవి మీకు 1500 నుంచే స్టార్ట్ అవుతాయి. ZSN ప్రో కానీ ZXT X కానీ ZXT ప్రో కానీ సో ఇట్లాంటి చాలా మోడల్స్ మీకు ఇన్ ఇయర్ మానిటర్స్లో ఉంటాయి. సో దాని గురించి కూడా నేను మీకు త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.